బీఆర్ఎస్ మీ ఆశీస్సులతో గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చాలా కఠినమైన పరిస్థితులు ఉండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా గందరగోళమైన పరిస్థితి ఉండేది. వాటిని అన్నింటినీ సరిదిద్దడానికి ఆర్థిక నిపుణులతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మేధోమథనం చేసి ఒక లైన్ వేసుకున్నాం. మొదటి ప్రామినెన్స్ సంక్షేమానికి ఇచ్చినాం. కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది, 1000 రూపాయలతో ప్రారంభించి దాన్ని 2000కి పెంచుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. ఈసారి గెలిస్తే తప్పకుండా పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని మేము ప్రకటన కూడా చేసినాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఆడపిల్లల డెలివరీ అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామాలలో మీ పట్టణంలో రోజు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ ప్రజలు కట్టిన పన్నులంతా తీసుకెళ్ళి ఇది మాట్లాడిన లేవులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమూల్యమైనటువంటి పన్నులను కేసీఆర్ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడతారు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? వినబడతలేదు. రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఉంటుంది. ఎకరానికి 10000 వచ్చేది 16000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు సపోర్ట్ కొట్టుడు కాదు, ఇక్కడ భారీ మెజారిటీతో జగదీశ్వర రెడ్డి గెలిస్తేనే వస్తుంది. ఎందుకంటే రైతు బంధు వేస్ట్ అని వాళ్ళు అంటున్నారు, ఉండాలని మేమంటున్నాం. మరి మీరు కత్తి ఎవరి చేతిలో పెట్టాలి? యుద్ధం చేసిన చేతిలో పెట్టన్నా? కాంగ్రెస్ చేతిలో పెట్టన్నా? ఎవరి చేతిలో పెడితే రైతు బంధు వస్తుందో వాళ్ళ చేతిలోనే పెట్టాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్గా 24 గంటలు ఇస్తాడు కరెంటు, అంత ఇచ్చే అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటాడు. 3 గంటలు ఇస్తే ఎట్లా పారుతుందిరా భయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? 3 HP ఉంటుంది, 5 HP ఉంటుంది, 100 కోట్లకు ఎవరి దగ్గర ఒకరి దగ్గర 7.5 HP ఉంటుంది, అది కూడా లేదు. మరి ఎట్లా వారాలి పొలాలు? ఈ విధంగా మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా డేంజర్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, బట్టి విక్రమార్గం ఉన్న టీవీ ఛానల్ కూర్చొని బల్ల గుద్ది మరీ చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, బంగాళాఖాతంలో. దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేస్తే ఇలా మేము ఏం చేసినాం? ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని, మీ భూమి మీద మీకు ఉండే యాజమాన్యాన్ని మీ బుటనవేలుకే ఇచ్చినాం. మీ బయోమెట్రిక్ పెడితే, మీరు బుటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే శక్తి మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి అలా ధరని మారుస్తారట, ఏం పెడతారా అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచించాలి. ఆయన చెప్తుండే మళ్ళా పాస్బుక్లో అన్ని కాలమ్స్ పెడతాం, జుట్లు జుట్లు ముడేస్తాం, మళ్ళీ విఆర్ఓలం పెడతాం, పటవారిలం పెడతాం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతున్నాయండి? 15 నిమిషాలలో అయిపోతున్నాయి. మునుపు పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి, 7 తిరగాలి, ముఠ చెప్పేది ముఠ చెప్పాలి. ఇవాళ దుస్థితి లేదు. 15-20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయితే ఉంది, మ్యూటేషన్ అయితే ఉంది, బ్రహ్మాండంగా మీరు దర్జాకు వస్తూ ఉన్నారు, అప్పటికప్పుడే ఆన్లైన్లో కూడా వస్తూ ఉంది. ఒకళ్ళ భూములు ఇంకా మారే పరిస్థితి లేదు. ఇవాళ నేను మీకు ఒకటే మాట అడుగుతూ ఉన్నా, దయచేసి ఈ ఒక్క పాయింట్ చాలు మీ ఓటు గురించి మీరు నిర్ణయం తీసుకోవడానికి. మేము ఇలా రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం, రైతు బీమా డబ్బులు పంపిస్తూ ఉన్నాం, మీ ధాన్యం కొన్నప్పుడు కూడా మీ బ్యాంకులను వేస్తూ ఉన్నాం. మరి రేపు ఈ ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచన చేయాలి. ఇది చాలా డేంజర్, మన జీవన మరణ సమస్య. రైతు బంధు ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ MRO ఆఫీసులు, మళ్ళీ VROల సంతకాలు, మళ్ళీ మొదటికే వస్తుంది కదా కైలాస మాటలో పెద్దప్ప మింగినట్టు అవుతుంది మళ్ళా. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మళ్ళా మీరు పోవాలి, అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, 7 ఎకరాలు ఉన్నది అనుకో, ఎంత వస్తుంది రైతు బంధు అంటాడు, 70000 వస్తుంది, తే నాకు 30000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు, మళ్ళీ మొదటికి పోతుంది కదా. మళ్ళీ పాతరాజ్యం, దళారీ రాజ్యం, పైరవకారుల రాజ్యం, ఊరికో ఇద్దరు పైరవకారులు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చినారు,
ఇలా మనం 5000కి తీసుకొని పోతా ఉన్నాం. మరి ఎవరు కావాలనో మీరు నిర్ణయించాలి. వాళ్ళు ఎన్నడూ చేయలే. ఈ జిల్లాలోనే ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్ష్యం సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరిల నీళ్ళు మీకు తాగునీళ్ళుగా ఇచ్చినారు. వీళ్ళు ఎన్నేళ్ళు ఇచ్చిండ్రు, దశాబ్దాల తరబడి మీకు అవే మూసి మురికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఇదే జిల్లాలో మునుగోడు దేవరకొండ ప్రాంతాలలో ఫ్లోరైడ్ నీళ్లు తాగిపించి 150,000 మంది బతుకులు ఖరాబు చేసినారు ఈ కాంగ్రెస్ నాయకులు. నాకంటే దొడ్డుకున్నోళ్ళు, నాకంటే ఎత్తుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు చేయలేదు వాళ్ళు? ఎందుకు ఆలోచించలేదు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇలా బ్రహ్మాండంగా పాలేరు నుంచి పాల లాంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ కింద టేల్పాండ్ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ మంచినీళ్ళు కూడా ఈయ చేత కానీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, నేను నగరేకల్ పోతే అక్కడ చెప్తా ఉన్నారు. మేము గెలిచిన తెల్లారి బిడ్డ మిమ్మల్ని అందరినీ పండబెట్టి తొక్తం, ఈ నుంచి అందాక రోడ్డు మీద పండబెట్టి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అహంకార నాయకులు, ఈ డబ్బు మతం ఉన్నోళ్ళు వీళ్ళేనా? నల్గొండ శాసకులు, ఇది ఎర్రజెండాలు ఎగిలిన గడ్డ, కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచిన గడ్డ, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి మహనీయులు పనిచేసిన గడ్డ. ఈ గడ్డ మీద ఈ దుర్మార్గులు ఆగడాలేంది? వీళ్ళు ఎంతవరకు చేస్తారు? దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ను గంగల వారేయాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించాలి. జిల్లాకు జిల్లా గెలవాలి, 12కు 12 సీట్లు గెలవాలి. ఈ డబ్బు కట్టల మదమునోని కోట్ల విలువ వేసే మీ ఓటుతోని గుద్ది కింద పడగొట్టాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విప్లవం రావాలి, చైతన్యం రావాలి. ఎంతకాలం వీళ్ళ రాజ్యం సాగుతుంది? మీరు ఆలోచన చేయాలి. ఇది మీకు చాలా డేంజర్, చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒక ధర్ణ పడతా ఉన్నది. 15 ఏళ్ళు మేము చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు ఎంత దద్దమ్మాలంటే నేను ఒక్కటే ఒక మాట చెప్తా. సూర్యాపేట చైతన్యం ఉన్న ప్రాంతం, ఒక రాష్ట్రం బాగుపడ్డదా, ముందరికి పోయిందా, వెనుకకు పోయిందా అని చూడడానికి కొన్ని గీటరాళ్ళు ఉంటాయి. అందులో మొదటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ వచ్చినాడు 100,000లోపు తలసరి ఆదాయంతో ఇండియాలో మన ర్యాంకు 19-20 ఉండే. ఇవాళ 3,18,000 తలసరి ఆదాయంతో 3 రెట్లు పెరిగి దేశంలో ఇండియాలో తెలంగాణ నంబర్1 అని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తలసరి విద్యుత్ వినియోగం 1100 ఉండే జగదీశ్వర రెడ్డి గారే పవర్ మినిస్టర్గా ఉన్నారు, ఈరోజు 2240 యూనిట్లకు పోయినారు. అంటే ఎంత తేడా? డబల్ అయింది, 100% పెరిగింది. అదేవిధంగా మంచినీళ్ళ సరఫరా, లంబాడి తండా కావచ్చు, కోయ గూడెం కావచ్చు, గుట్టల మీద ఉన్న గోండు గూడాలు కావచ్చు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి సూర్యాపేట లాంటి పట్టణంలో 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీళ్లు అందిస్తున్నది ఒకటే ఇండియా మొత్తంలో, ఒకటే ఒక తెలంగాణ రాష్ట్రం. మరి ఈ కన్సర్న్ ఈ కాంగ్రెస్ నాయకులకు ఏమైంది? వట్టి గడాబిడా షడాబడా మాటలు మాట్లాడి, పొద్దునోటి మాట్లాడి, సాయంత్రం మాట్లాడి గోల్మాల్ చేయడం తప్ప నిన్న వీళ్ళు పట్టించుకున్నారా ప్రజల బాధలు? ఒకప్పుడు నేను నల్గొండ జిల్లాలో వస్తే 100,000 ఎకరాలలో ఎక్కడ చూసినా ఆముదం పంటలు కనిపించేది. ఇవాళ ఎక్కడ చూసినా ఇంతకుముందు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే బ్రహ్మాండమైన వరి చేను, ఏ డాంబర్ రోడ్డు చూసినా వరి కుప్పలు, 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది నా తెలంగాణ. ఇవాళ 3 కోట్ల టన్నులు. ఇంతకుముందు ఏమన్నారు? మీ తెలంగాణలో వడ్లు వండాయి, మీది కరువు ప్రాంతం, మీది వెనుకబడ్డ ప్రాంతం, మీరు జొన్నలు వండించుకోవాలి, సజ్జలు వండించుకోవాలి, మీకు అదే బతుకొని చెప్పాను. అదే దారి 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో, అదే దారి. ఈ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు నెరవలే, కొట్లాడలే, మా నీళ్ళేవే అని అడగలే, అడిగితే దుస్థితి ఉండేది కాదు. ఈ దద్దమ్మలు 50 ఏళ్ళు మనం నిండబెట్టినారు. ఇలా 10 ఏళ్ళ స్వల్పకాలంలో మేము కరెంటు మంచిగా చేసినాం, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం, సంక్షేమం చూస్తూ ఉన్నాం, 100,000 ఎకరాల పంటలు పండే నీళ్లు తెచ్చినాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. దయచేసి మీరు ఆగమాగం కావద్దు, ఆలోచించి ఓటేయాలని మనవి చేస్తూ ఉన్నా. మిత్రుడు జగదీశ్వర రెడ్డి నాతో పాటు ఉద్యమకారుడు, 2001లో పిడికెడు మందివి, పిడికెడు మందిమే ఉంటుంది. ఆ పిడికెడు మందిలో ఆయన ఒకడు స్టార్ట్ చేసి కాంప్రమైజ్ కాకుండా, ఏ ప్రలోభానికి లోన్ కాకుండా మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. చివరికి ఏం దశ వచ్చింది? ఇయ్యలే కాంగ్రెస్ మళ్ళా దోకా చేసింది. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు ప్రకటన చేసినారు. పోనీ ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఇయ్యలే. మళ్ళా సకల జల్ల సమ్మె,
దేశమంత బజార్ మీద పడి మీరందరూ ఉప్పెనలాగా ఉద్యమిస్తే 33 పార్టీలు మనకు మద్దతిస్తే అప్పుడు దిగొచ్చినారు. ఇన్నిసార్లు దోకా చేసి ఇంత ఏడుపు ఏడిపించి మంచి నీళ్లకు సాగునీళ్లకు కరెంటుకు ప్రతి దానికి బాధలు పెట్టి రైతాంగాన్ని నప్పలపాలు చేసినటువంటి కాంగ్రెసా 10 ఏళ్ల స్వల్ప కాలంలో ఇన్ని మంచి పనులు చేసిన బీఆర్ఎస్ఆ దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను.